కొత్త ఛాన్స్ అని చెప్పి ఆయన అభివృద్ధి చెందడానికి ఆయన సొంత మనుషుల్ని అభివృద్ధి చెందడానికి చేస్తున్నారు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను చివరగా విజయమ్మ గారు నిన్న హైదరాబాద్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా నాకేం తెలుసు అంటున్నారు ఆమె విజయమ్మ గారు నిన్నగా అన్నట్టు వరకు కూడా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆ వ్యక్తి నా కొడుకు ఓటేని నా కొడుకు ఓటేని అని ఇంటింటికి తిరిగిన వ్యక్తి కొడుకుని అధికారంలో తీసుకున్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలుసు నాకేం సంబంధం అంటున్నారు ఇదమ్మా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు మాట్లాడుతున్న తీరు ఇది అందుకని నమ్మకూడని కుటుంబం ఇది ఇట్ ఈస్ నాట్ ఎ బిలీవబుల్ ఫ్యామిలీ ఈ కుటుంబాన్ని నమ్మటానికి వీల్లేదు వాళ్ళే చెబుతున్నారు కదా ఆమె చెబుతుంది ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదండి ఆమెకి ఆయనకి నాకు సంబంధం లేదమ్మా మరి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరిగినప్పుడు నా కొడుకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరినప్పుడు మీకు బాధ్యత లేదా రాష్ట్రం ఇక్కడ తగలబడిపోతుంటే ఇదేం కర్మ మన రాష్ట్రానికని తమ్ముడు ఇదేం కర్మ మన రాష్ట్రానికని రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు పెడుతుంటే ఆ పార్టీ నిన్నటి వరకు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా అతన్ని అధికారంలో తీసుకురావటంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిగా ఇంటింటికి తిరిగి అబద్ధ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి బైబిల్ చూపించి ఓట్లు అడిగిన వ్యక్తిగా మీకు బాధ్యత లేదా ఎందుకు రా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు ఇదేం కర్మని వాళ్ళు ఏడ్చే స్థాయికి ఎందుకు తెచ్చేవారా రాష్ట్ర ప్రజలని కొడుకుని అడగొద్దా మీరు ఆయన ఎవరో నాకు తెలీదు నాకేం సంబంధం అంటారా ఇదేమి తల్లి ఇది తల్లి పాత్ర మీరు సరిగా పోషించినట్టేనా నేను ఆమె గురించి ఆ తెలంగాణ విషయం మాట్లాడట్లా మా రాష్ట్రం విషయం మాట్లాడుతున్నా మీకు బాధ్యత లేదా ఈ రాష్ట్రంలో అగ్నిగుండం రాజేసి వెళ్ళిపోతారా ఈ రాష్ట్రంలో అగ్నిగుండం రాజేసి వెళ్ళిపోయి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ఎవరో నాకు తెలీదు అతనికి నాకు సంబంధం లేదు అని అనటం సబబా అని అడుగుతున్నా విజయమ్మ గారు మీ కుమారుని గెలిపించమని మీరు జనాన్ని అర్థించలేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇది కరెక్ట్.